అందరికి నమస్కారం. తెలుగు వాచకం 7వ తరగతి ప్రథమ భాష మొదటి పాఠం చదువు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ చదువు పాఠం మనకి రచించిన కవి కొరవి గోపరాజు గారు. మొదటిగా పేజ్ నంబర్ 2 లో ఒక పద్యాన్ని, అపరిచిత పద్యాన్ని మనకి ఇచ్చి కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చదవండి, ఆలోచించండి, చెప్పండి. విద్యార్థులంతా ఈ పద్యాన్ని చదవాలి, ఆలోచించాలి, దాని యొక్క భావమేంటో ఆలోచించి కింద ఇచ్చిన ప్రశ్నలకు తగినట్లుగా మీరు సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ పద్యాన్ని చూద్దాం. ఆటలాడు వేళల యందునాడవలయు, చదువు కొనదగు వేళల చదువవలయు, నట్లు కాకున్న నారోగ్యమంతరించు, దాన మేధస్సు బలహీన మౌనసుము. ఆటలు ఎందుకు ఆడుకోవాలి, ఎప్పుడు ఆడుకోవాలి ప్రశ్నలు. ఆటలు ఎందుకు ఆడాలి, అసలు ఎప్పుడు ఆడుకోవాలి? ఆటలు మంచి ఆరోగ్యం కోసం ఆడుకోవాలి కదా. ఆటలు ఆడటం వల్ల మనకి చక్కని ఆరోగ్యం ఉంటుంది, చురుకుదనం ఉంటుంది. ఆటలు ఆడే వేళల్లోనే ఆడుకోవాలి. సాధారణంగా ఆటలు ఎప్పుడు ఆడుకుంటాం? స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం సమయాల్లో మనం ఆడుకుంటాం. కాబట్టి ఎప్పుడు ఆడుకోవాలన్నారు కాబట్టి సాయంకాలంలో ఆడుకోవాలి అని మీరు చెప్పాల్సి ఉంటుంది. రెండవ ప్రశ్న, ఏ సమయంలో చదువుకోవాలి, ఎందుకు? ఎప్పుడు పడితే అప్పుడు చదివితే మన బ్రెయిన్ అనేది అంత చక్కగా అది క్యాచ్ చేయదు. అందుకే చదివే సమయంలో మనం చదివితే ఆ చదివింది చక్కగా గుర్తుంటుంది. కాబట్టి ఏ సమయంలో చదువుకోవాలి, ఎందుకు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. విద్యార్థులకు చదువుకోవలసిన వేళల్లో మాత్రమే చదువుకోవాలి. విజ్ఞానం పెంచుకోవడానికి మనం చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అని అడిగితే విజ్ఞానం అనేది మనం పెంపొందించుకోవడానికి మనం చదువుకోవాలి. చదివే వయసులోనే మనం చదువుకోవాలి. చదివే వయసులో చదవకుండా పెద్ద అయినా చదువుతానని, లేదా అంటే చదువుకునే సమయంలో చదువుకోకుండా అందరూ నిద్రపోయేటప్పుడు చదువుతానని అలా కాకుండా దానికి ఒక సమయం ఉంటుంది, దానికి ఒక వయసు ఉంటుంది అని ఇక్కడ అర్థం. ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది? పిల్లలంతా ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే టీవీ పట్టుకోవడం, ఫోన్ పట్టుకోవడం, మరి అలానే ఉంటే మరి ఏమవుతుంది? ఆటలు ఆడకుండా టీవీ చూస్తూ కూర్చుంటే అనారోగ్యం కలుగుతుంది. మనం అలసిపోయి వచ్చిన తర్వాత రోజంతా స్కూల్లో ఉండి ఇంటికి వచ్చి బాగా అలసిపోతాం. కాబట్టి వెంటనే గేమ్స్ అనేవి, ఆటలు ఆడడం వల్ల మెదడు చురుకుదనంగా పనిచేస్తుంది. మరి బాడీకి కూడా చాలా ఎనర్జీ వచ్చి చురుగ్గా ఉండడం అనేది ఉంటుంది. ఆటలు ఆడడం వల్ల అనారోగ్యం కూడా దూరమై ఫ్రెష్గా ఉంటారు. కానీ టీవీ చూస్తూ కూర్చుంటే కూర్చున్న దగ్గరే ఉంటారు కాబట్టి మనకి రోగాలు వస్తాయి. చదువు సరిగ్గా చదవకుంటే ఏమవుతుంది? మరి స్కూల్కి మిమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు. మరి ఈ చదువులు మీరు సరిగ్గా చదవకపోతే ఏమవుతుంది, ఎప్పుడైనా ఆలోచించారా? చదువు సరిగ్గా చదవకుంటే మేధస్సు బలహీనం అవుతుంది, అంటే తెలివితేటలు తగ్గిపోతాయి. మేధస్సు తగ్గిపోతుంది, ఆలోచించే విధానం తగ్గిపోతుంది, మీ మెదడు అనేది చురుగ్గా పనిచేయదు. అందుకే పిల్లలు, విద్యార్థులంతా చక్కగా చదువుకోవాలి. ఇప్పుడు పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశం. పాఠం యొక్క నేపథ్యం అంటే మనకి ఇచ్చిన పాఠంకి కనెక్షన్ అని అర్థం. అంటే దీనికి ముందు స్టోరీ ఏం జరిగిందో చెప్పడమే నేపథ్యం. అది తెలిస్తేనే ప్రస్తుత పాఠ్యభాగంలో ఉన్న స్టోరీ అనేది మనకు అర్థమవుతుంది. మరి ఉద్దేశం అంటే ఏంటి? ప్రతి పాఠాన్ని కూడా ఈ విద్యార్థులకు, ఈ వయసు పిల్లలకు ఈ పాఠం మనం ఈ పొందుపరచడం ద్వారా విద్యార్థుల్లో ఏ సామర్థ్యాలు అభివృద్ధి పరచాలి అని కవి అనుకున్నారో వాటిని యొక్క ఉద్దేశాన్ని తెలియచేయడమే ఇక్కడ ఉద్దేశం. మరి పాఠం యొక్క నేపథ్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఉజ్జయిని రాజ్యం ఒకప్పుడు రాజ్యాలుగా ఉండేవి కదా, రాజ్యాలు, సంస్థానాలు, రాజులు పరిపాలించే వాళ్ళు. ఇప్పటిలాగా మనకి ఎలక్షన్స్, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాకుండా ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి. రాజ్యాలకు రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అలాగే ఉజ్జయిని రాజ్యం ఉండేది, ఆ రాజ్యానికి రాజు
విక్రమార్కుడు. ఉజ్జయిని ప్రాంతం ఇప్పుడు కూడా ఉంది, మధ్యప్రదేశ్ లో ఇప్పుడు అది ఒక జిల్లాగా ఉంది. మన తెలంగాణ కూడా ఒకప్పుడు పెద్ద సంస్థానంగా ఉండేది, ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. పెద్ద సంస్థానంగా ఉండేది, మరి ఇప్పుడు ఒక రాష్ట్రంగా ఉంది. అలాగే ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమార్కుడు. అతని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. రాజులు ఎప్పటికీ శాశ్వతం కాదు కదా, మనుషులు మన తర్వాత కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాం. అలాగే విక్రమార్కుడు కూడా మరణించాడు. మరణించిన తర్వాత భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకంగా వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. మందలించిన విధానం, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉంది. అయితే ఈ విక్రమార్క మహారాజు చనిపోయిన తర్వాత భోజరాజు రాజుగా అవడం జరుగుతుంది. ఇక్కడ చిన్న కథ మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఈ విక్రమార్క మహారాజు ఎంతో చక్కని పరిపాలన ఆ రాజ్యానికి అందించి ప్రజలను సుఖశాంతులతో ఉండేటట్లుగా చక్కగా పరిపాలించిన చక్రవర్తి, మా ఒక రాజు. ఆ రాజు పరిపాలనలో అందరూ చక్కగా సంతోషంగా ఉంటూ ఉండేవారు. అటువంటి పరిపాలన అతను ప్రజలకి అందించాడు. మంచి పనులు చేసే వాళ్ళని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం కదా. హిట్లర్ ని ఒక చెడు వ్యక్తిగా ఎప్పటికీ మనం చూస్తూ ఉంటాం. మరి మంచి పరిపాలన చేసే వాళ్ళని రామరాజ్యం అని అంటూ ఉంటారు. అంటే ఒక మంచి మనిషి యొక్క వ్యక్తిత్వం ఎప్పటికీ కీర్తించబడుతూనే ఉంటుంది. అలాగే ఈ విక్రమార్క మహారాజు ఎంతో చక్కని పరిపాలన పరిపాలించడం వల్ల ప్రజలు ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారంట. ఇంకొకటి, ఈ యొక్క పరిపాలనను మెచ్చుకొని, ఈయన ఇంత చక్కని పరిపాలన చేస్తున్నాడని చెప్పి ఈ యొక్క పరిపాలనను మెచ్చుకొని ఇంద్రుడంట ఒక సింహాసనాన్ని అతనికి బహూకరించాడంట. విశేషమైన సింహాసనం అంట అది, బంగారు నెమలి సింహాసనం అది. తర్వాత మొత్తం 32 మెట్లు, అంటే స్టెప్స్ అనమాట. ఒకవైపు 16, ఒకవైపు 16 మెట్లుతో కలిగిన పెద్ద నెమలి ఆకారం కలిగిన ఒక మంచి సింహాసనాన్ని అతనికి బహూకరించడం జరిగిందంట. అయితే ఆ సింహాసన ఆ 16 మెట్ల మీద కూడా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క సాలభంజిక. సాలభంజిక అంటే బొమ్మ అని అర్థం. అంటే ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క బొమ్మ అనేది నించొని ఉంటూ ఉండే అంట. ఇటువైపు 16, కుడివైపు 16, ఎడమ వైపు 16, మొత్తం కలిపి 32 సాలభంజికలు, అంటే బొమ్మలు అనమాట. చూడండి, శిల్పాలను మనం చూస్తూ ఉంటాం గుడి దేవాలయాల దగ్గర కానీ, పెద్ద పెద్ద అంతఃపురాల్లో కానీ పెద్ద పెద్ద శిల్పాలు బొమ్మలు నించున్నట్టుగా ఉంటాయి. అలా ఆ అందమైన సింహాసనం మీద ఎక్కి కూర్చోవడానికి ముందుగా ఈ మెట్లను ఎక్కుతూ ఉంటే ఆ బొమ్మలు చక్కగా మహారాజుకి నమస్కారాలు చేస్తూ మాట్లాడుతూ ఉండేవంట, సలహాలు ఇచ్చేవంట. రాజ్య పరిపాలనలో అంత చక్కటి సింహాసనం అది. ఎందుకంటే దేవుడు గాడ్ కదా ప్రజెంట్ చేశాడు. అలా ఆ మహత్తరమైన సింహాసనం విక్రమార్క మహారాజు పరిపాలన తర్వాత ఆ సింహాసనం అనేది అదృశ్యమైంది. అది ఏమైందో తెలియదు. అయితే ఇప్పుడు ఆ రాజ్యానికి రాజు భోజరాజు. ఈ భోజరాజు గారు మరి రాజులైనప్పుడు రాజ్యం అంతా తిరుగుతూ సంచరిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు కదా. ఆ క్రమంలో ఒకసారి భోజరాజు కొంతమంది సైనికులతో ఆ రాజ్యంలో తిరుగుతూ అలిసిపోయి ఒక చెట్టు కింద నించోవడం జరిగిందంట. నించోవడం జరిగినప్పుడు అతనికి ఎదురుగా ఒక మంచి పొలం ఉందండి. చాలా చక్కగా మంచి పొలం అది. ఆ పొలంలో మళ్ళీ ఆ తోటలో చక్కని ఫలాలు ఇలాంటివన్నీ ఉండి చక్కగా ఉందంట ఆ పొలం. అయితే పొలాల్లో చూడండి, దిష్టి బొమ్మలు ఎవరూ రాకుండా అలా పెడుతూ ఉంటారు. అలాగే అక్కడ ఒక ఎత్తుగా ఉన్న ఒక కర్రలతో కట్టి దాని పైన బొమ్మలైనా నించోబెడతారు, దిష్టి బొమ్మల్ని, లేదంటే మనుషులని ఎక్కి చూస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు అంటే లోపలికి ప్రవేశించడానికి వస్తున్నారా, మృగాలు అది వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు. దాన్ని మంచే అంటారు. అలా ఒక వ్యక్తి అక్కడ ఉండి, రాజా రాజా నా పొలంలోకి రా, నా పొలంలోకి వచ్చి నా తోటలోకి వచ్చి పళ్ళు తిను, ఆకలిగా ఉన్నట్టున్నావు అని ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఎవరైనా మనల్ని అలా ఆహ్వానించినప్పుడు, ఎండకి అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా మా ఇంట్లో రండి కూర్చోండి నీళ్లు తాగండి అంటే మనం ఎవరమన్నా వెళతాం. అలాగే ఆ మహారాజు గారు కూడా పిలిచారు కదా అని లోపలికి వెళ్ళారంట. అక్కడ చక్కగా కడుపు నిండా పళ్ళన్ని తిన్నారంట. తిన్న తర్వాత మళ్ళీ ఎవరైతే పిలిచారో అదే వ్యక్తి, నిన్నెవరు రమ్మన్నారు, నా పళ్ళన్ని
అన్ని ఎందుకు తింటున్నావు? ఆ రాజువాయండి, నువ్వే నువ్వు ఇలా చేస్తే మరి నా తోటకి రక్షణ ఎలా కలుగుతుంది అని మళ్ళీ చెప్పాడట. అదేంటి, ఇతనే కదా పిలిచాడు. మళ్ళీ పిలిచిన వాళ్ళని ఎవరినన్నా మనం ఇన్సల్ట్ చేస్తామా? చెయ్యం, అగౌరవపరచరాదు. మళ్ళీ ఆ విధంగా మాట్లాడుతున్నాడట. ఇలా 2 times 3 times అలా రిపీట్ చేసేసరికి భోజరాజు ఒకసారి జ్ఞానంతో ఆలోచించాడంట. చూడండి, కొంతమంది దెయ్యాలు పట్టిన వాళ్ళు అప్పటికప్పుడే మామూలుగా ఉంటారు, అప్పటికప్పుడే పూనకం వచ్చిందని అంటూ ఉంటారు. చూడండి, అదేంటి ఇప్పుడే కదా ఇలాగ మందు తాగిన వాళ్ళు గాని మామూలుగా వాడు మందు తాగాడు అందుకే అలా మాట్లాడాడు అని అంటూ ఉంటాం. అంటే మామూలుగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, ఆ నిషా దిగిపోతే ఇంకోలా మాట్లాడతారు, నేను ఎక్కడున్నాను, నేనేమన్నాను అని అంటూ ఉంటారు. అలానే ఇందులో ఏదో మర్మం ఉంది, ఇదేదో మనం తెలుసుకోవాలి అని. మరి రాజు కదా, రాజుకి చాలా జ్ఞానం ఉంటుంది, యుక్తి కుయుక్తులతో ఆలోచించాల్సిన స్థానం అది. రాజు రాజు పరిపాలన అంటే ఆ వాళ్ళు ఆ విధంగా అన్ని రకాల కోణాల్లోంచి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇందులో ఏదో తిరకాసు ఉంది, ఇందులో ఏదో మర్మం ఉంది అని చెప్పి ఆ పొలం ఎవరిదో ఏంటో కనుక్కొని ఇతనికి కొనాలనిపించి ఈ ప్రదేశం చుట్టూ ఏదో శక్తి ఉంది లేదంటే ఇక్కడ ఏదో ఉందని చెప్పి ఆ ప్రదేశాన్ని ఆ పొలాన్ని కొనడం జరిగింది. కొన్న తర్వాత ఆ ప్లేస్లో తవ్వించడం మొదలు పెట్టాడంట. ఆ పొలంలో తవ్వించడం మొదలు పెట్టాడు. ఆడ డిగ్ చేయగా తవ్వగా తవ్వగా ఆయనకి ఒక పెద్ద సింహాసనం దొరికిందంట. అంటే విక్రమార్క మహారాజుకి ఇంద్రుడు ఇచ్చినటువంటి ప్రజెంట్ చేసినటువంటి సింహాసనం ఇప్పుడు ఆ భూమిలో భోజరాజుకి దొరకడం జరిగింది. ఆ అందమైన ఆ సింహాసనాన్ని తీసుకొని వచ్చి ఒకరోజు ప్రతిష్ఠించి ఆ ప్రతిష్ఠించిన తర్వాత సింహాసనం మీద ఆసీనుడు కావాలన్న ఉద్దేశంతో ఆ సింహాసనం ప్రతిష్ఠించి సింహాసనం మీద ఎక్కి కూర్చోవడానికి మరి మెట్లు ఎక్కితేనే కానీ సింహాసనం మీదకి వెళ్ళలేరు. మీరు మూవీస్ లో చూసే ఉంటారు, పెద్ద సింహాసనాలకి కింద నుంచి మెట్లు ఎక్కుతూ చూపిస్తూ ఉంటారు. అలా మనకి ఇటువైపు 16 అటువైపు 16 మొత్తం 32 మెట్లు ఎక్కి అప్పుడు సింహాసనం మీద కూర్చోవాలి. ఇప్పుడు భోజరాజు గారు మెట్లెక్కి సింహాసనం మీద అధిరోహించాలి అన్న ఉద్దేశంతో మొదటి మెట్టు ఇలా ఎక్కగానే అక్కడ మరి ప్రతి మెట్టుకు మనం ఏమనుకున్నాం, బొమ్మలు ఉన్నాయి, సాల భంజికలు. దాన్ని ఏమంటారు, సాల భంజిక. ఆ మొట్టమొదటి సాల భంజిక ఆగక్కడ అందంట. అలాగే ఆగిపోయాడంట. నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? విక్రమార్క మహారాజు సింహాసనం అది, నువ్వెలా అధిరోహించాలనుకుంటున్నావు? ఒకవేళ నీకు అధిరోహించాలి అని నువ్వు అనుకుంటే నీకు ఆ వాల్యూ ఉందో లేదో, నీకు అర్హత ఉందో లేదో మేము చెప్పాలి. ముందు మేము చెప్పి విక్రమార్క మహారాజు గురించి ఆయనకున్న ఆ ఘనత, ఆ గొప్పతనం, ఆ శౌర్యం, ఆ వీరత్వం నీకు ఉందో లేదో మేము పరీక్షించాలి. కాబట్టి అతని యొక్క వీరత్వం, శౌర్యత్వం గురించి మేము కథలుగా చెప్తామని చెప్పి ఈ 32 సాల భంజికులు కూడా ఒక మెట్టుకి ఎక్కుతూ ఉండగా ఆ సాల భంజికులు చెప్పిన కథలే ఈ పాఠానికి ఈ సింహాసన ద్వాత్రంశిక అనేటటువంటి గ్రంథం. ఇది ఒక కథా కావ్యం. ఈ 32 సాల భంజికులు కూడా విక్రమార్క మహారాజు యొక్క గొప్పతనం గురించి, అతను చేసిన కార్యాల గురించి వివరిస్తూ కథలుగా ఈ భోజరాజుకి చెప్తూ ఉంటాయంట. అది మనకి నేపథ్యం. ఈ యొక్క ఈ గొప్పతనాన్ని చెప్తూ వివరిస్తూ ఉన్న కథల్లో ఒక కథే ఈ యొక్క ప్రస్తుత పాఠ్యభాగంలో ఉన్న మన కమలాకరుని కథ. ఈ ప్రస్తుత పాఠ్యభాగం ఈ ఆ 32 కథల్లోంచి 9వ సాల భంజికి చెప్పిన కథను తీసుకొని మనకి కవి ఈ పాఠంలో పరిచయం చేయడం జరిగింది. మరి పాఠ్యభాగ వివరాలు అంటే ఈ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు, దీనికి మూలమేంటి, ఎక్కడి నుంచి తీసుకొని ఏ గ్రంథంలోంచి తీసుకొని మనకి పరిచయం చేశారన్న వివరాలు చెప్పేదే పాఠ్యభాగ వివరాలు. ఏ ప్రక్రియకి చెందినది అంటే పద్య ప్రక్రియ, కథాకథనిక, గేయ ప్రక్రియ ఇలా చెప్పేవి. ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది. కథాకావ్యం అంటే కథల రూపంలో చెప్పేది కాబట్టి కథాకావ్య ప్రక్రియ. వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. కథాకావ్యం అంటే ఏంటి, అనేక రకాల కథలన్నీ కలిపి ఒకే దాంట్లో ఒకే కావ్యంలో ఉంటే దాన్ని కథాకావ్యం అంటారు. దీనిలో వస్తువు ప్రధానం, రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. రమణీయం అంటే మనోహరం, నీతిని, వ్యవహార దక్షతను, క
కార్యకుశలతను ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి. ఈ యొక్క ఈ కథాకావ్యం అన్నిటిలో ఉన్న అన్ని రకాల కథలు ఏంటి, ఆ కథలన్నీ మనలో ఏ నైపుణ్యాలను పెంచుతాయి, నీతిగా ఉండేటట్టు వ్యవహార దక్షత అంటే ఏంటి, పనిచేసే నిపుణత కలిగి ఉండడం, కార్యకుశలత ఆ పనిచేసే నేర్పు కలిగి ఉండడం, ఉత్తమమైన గుణాలను పెంపొందించుకోవడం ఈ కథల్లో ఉంటాయి. మరి కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలోనిది ఈ కథ. మరి మన ప్రస్తుత పాఠ్యభాగంలో ఉన్న కథ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ద్వాత్రింశిక అంటే 32 అని అర్థం సంస్కృతంలో. ద్వాత్రింశిక అంటే 32, సింహాసన ద్వాత్రింశిక అనే ఈ యొక్క చతుర్థాశ్వాసంలోనిది. చతుర్థాశ్వాసం, ఆశ్వాసాలు అంటే రకరకాల, అంటే ఒక్క రకానికి చెందిన కథలన్నీ ఆశ్వాసంలో ఉంటాయి, కొన్ని భాగాలని అర్థం. భోజరాజుకు 9వ సాల భంజక ఈ కథను చెప్పింది. ఈ యొక్క ద్వాత్రంశిక అంటే ఈ 32 కథల్లోనూ 32 సాల భంజకులు చెప్పిన కథల్లో 9వ సాల భంజక ఎవరైతే ఉన్నారో ఆ సాల భంజక చెప్పిన కథే మన ప్రస్తుత పాఠ్యభాగం. సాల భంజిక అంటే బొమ్మ అని చెప్పుకున్నాం. మరి ఇంత అందమైన పాఠాన్ని మనకు పరిచయం చేసిన కవి పరిచయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ కవి కొరవి గోపరాజు గారు. ఇతను 15వ శతాబ్దానికి చెందిన కవి. తల్లిదండ్రుల కామాంబిక, కొరవి కసవరాజు. ఈ కొరవి గోపరాజు గారు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతం వాడు. పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణామల్లన ఆస్థాన పండితుడు, ఆస్థానంలో ఉండేటటువంటి పండితుడు. ఆస్థానం అంటే ఏంటి, రాజ్యం, ఆ కొలువు. ప్రతి రాజ్యానికి కూడా ఒక ఆస్థాన పండితుడు ఉండేవాడు, రాణామల్లన ఆస్థాన పండితుడు. సాహిత్యంతో పాటు ఈయనకి రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు. ప్రవీణుడు అంటే పేరుగాంచిన వాడు. ఆ శాస్త్రాలు కూడా ఈయనకి అన్ని బాగా తెలుసు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. మరి ఈయన రచన శైలి ఏంటి, ఈయన రచనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈయన రచించినవి అందరికీ సులభంగా అర్థమవుతాయంటారు.